నమస్తే, నేను అంకిత. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో రహస్యపు గదికి విష సర్పాలు కాపలాగా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఈ విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ హియర్ విత్ అస్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్. ఇప్పుడు చూస్తే పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి ఒక రహస్యపు గది ఉంది అని, దానికి విష సర్పాలు కాపలా కాస్తున్నాయి అనేసి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. సో అది ఎంతవరకు నిజం అంటారు? ఇది రహస్య గది అంటే స్వామివారి భాండాగారం అని. ఇది 46 ఏళ్ళ తర్వాత తెలుస్తున్నారు. అది కూడా మొన్న బీజేపీ ప్రభుత్వం, మా ప్రభుత్వం కానీ వస్తే స్వామివారి భాండాగారాన్ని లెక్కించి చెప్తాము. అంటే ఊరికే అది ఎవరికి ఉపయోగపడకుండా ఉండే భాండాగారంగా కన్నా ప్రజలకి కానీ ఒక ట్రస్ట్ పరంగా కానీ లేని వారికి ఏదో ఒక పరంగా సహాయపడితే ఆ ట్రస్ట్ ద్వారా లేదా స్వామివారి ట్రస్ట్ ద్వారా కానీ అనేది ఒక ఆలోచన. సో అందుకు బయటికి వెలికి తీస్తాము అనేది ఉంది. బట్ దాన్ని ఎవరూ అక్కడ అడ్డు చెప్పడం ప్రయత్నం చేయట్లేదు. బట్ భాండాగారంలో ఉంటే మంచిదే కదా. ఇప్పుడు ఊరికే దాన్ని భూగర్భంలో కలిసిపోయేలాగానే, లేదంటే ఇప్పుడు పూరీ క్షేత్రం సముద్ర తీరానికి దగ్గరలో ఉంది కాబట్టి ఆ నీరు మెల్లమెల్లగా వచ్చి చెదలు పట్టేసి నీరు ఇంకిపోయి ఆ రకరకాల కీటకాలు సర్పాలన్నీ చేరిపోయి దాన్ని ఎందుకు పనికి రాకుండా పోయే కన్నా నలుగురికి ఉపయోగపడేలా ఉంటే మంచిదే కదా అనేది కొంతమంది ఆలోచన. దాంతో బీజేపీ ప్రభుత్వం ఏదైతే అనుకుంది, ఇప్పుడు అది రథయాత్ర సందర్భంగా తెలుస్తామని అన్నారు. అయితే దీని మీద రకరకాల అసలు మనం డిస్కస్ చేయడానికి ఒక రోజు సరిపోదేమో, అంత పెద్ద హిస్టరీ ఉంది దానికి. అయితే ఆ పూరి శ్రీక్షేత్రంలో జగన్నాథుడు అంటే పూరి మనకి వెంకటేశ్వర స్వామి ఎలాగో ఒరిస్సా మొత్తం మీద జగన్నాథుడి ఫోటో లేని ఇల్లు అంటూ ఉండదు అంత ఇది. అదే కాదు, నార్త్లో చాలామందికి జగన్నాథుడు అంటేనే ఎక్కువ భక్తి, బాలాజీ అంటారు లేదా జగన్నాథుడు అంటారు, ఇట్లా ఇలా రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఆయన వేడుకుంటుంటారు. అంత ప్రతికల క్షేత్రం కూడా, భారతదేశంలో కంపల్సరీగా దర్శించాల్సిన 7 క్షేత్రాల్లో పూరి కూడా ఒకటి. సో అటువంటి పూరికి చాలా హిస్టరీ ఉందండి, రకరకాల మనం సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం. ఆ గాలి దిశ ఒకవైపు అయితే దానిపైన ఆ పతాక జెండా మాత్రం రివర్స్లో వెలుగుతుంటుందని, ఆ చక్రం దానిపైన పెట్టే చక్రం యొక్క నీడ భూమి మీద ఎక్కడా పడదని. అలాగే అక్కడ పూరి క్షేత్రంలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే పూరి స్వామి దర్శనానికన్నా భోగ్ అంటారు, అంటే స్వామికి పెట్టే నైవేద్యము అది తినాలట. ఒకసారి ఒక భక్తుడికి ఆప్షన్ ఇస్తే ఇటువైపు దర్శనము ఇటువైపు స్వామి ప్రసాదం అని అంటే ప్రసాదానికే ఫస్ట్ ఓటు వేయాలట. ఏ భక్తుడు ఓటు ప్రసాదం అంటే పవిత్రమైన గంగ ఎంత పవిత్రమైనదో ఇక్కడ ప్రసాదం అంత పవిత్రమైనదంట. ఒకవేళ దర్శనం లేకపోయిన పర్లేదు కానీ ప్రసాదం మాత్రం స్వీకరించాలంట, అంత ప్రాధాన్యత ఉంది. ఆయా ప్రసాదం కూడా ఈ రోజుకి ఎలా తయారు చేస్తారంట, 7 కుండలు పెట్టి కొండ మీద కుండలు పెడతారంట. కింద ఒక కింద కుండకే మంట తగులుతూ ఉంటుంది, బట్ అన్ని కుండల్లో కూడా సమానంగానే అన్నం ఉడుకుతుంది. అది నిజంగా ఆ జగన్నాథుడు లేలా అనుకోవాలి. సో అట్లాంటి క్షేత్రానికి స్వామివారు గతంలో పూరి క్షేత్రాన్ని పరిపాలించే గజపతి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఎక్కడెక్కడ యుద్ధం చేసి గెలుచుకున్నో ఆ భాండాగారాలన్నీ అక్కడ స్వామివారి భాండాగారంలో తరలించి పెట్టారు. అవి నేల తర్వాత తెరుస్తున్నారు అనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మళ్ళీ 3 ద్వారాలు ఉన్నాయంట. మొదటి ద్వారం ఉంది రెగ్యులర్గా స్వామివారి కైంకర్యాలకి స్వామివారి అలంకారానికి ఉపయోగించే ఆభరణాలు. 2వ ద్వారం ఇప్పుడు తెరిచారు. ఆ తెరిచినప్పుడు పెద్ద పెద్ద గంగాళాలు అంటారు దాన్ని, కొంతమంది పెట్టెలు అంటారు, గోను పెట్టెలు అంటారు, వాటిలో ఉండే ఆభరణాలు నగలు అవి తీసుకొచ్చారు బయటికి. అవి తరలించారు స్ట్రాంగ్ రూమ్కి, మెజిస్ట్రేట్ సమక్షంలో సీలు వేసి ఫుల్ బందోబస్తుతో ఒరిస్సా పోలీస్ డిపార్ట్మెంటు సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో ఉన్నారు సపోర్ట్ తీసుకున్నారు, వాళ్ళు కూడా పెట్టి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సమక్షంలో తీసి సరళించారు. అది ఇంకా లెక్కింపు అనేది అవుతుంది. అయితే ఇంకో 3వ స్ట్రాంగ్ రూమ్కి మాత్రం నాగబంధం వేసి ఉంది అని వార్తలు ఉన్నాయి. మనకు చూసారా చంద్రముఖి సినిమాలో ఎట్లాగ నాగబంధం అట్లాగా రియల్గా కూడా. ఇప్పుడు మనకి ఇంకోటి కూడా ఉంది, పద్మనాభ స్వామి ఐడియా ఉందా? కేరళ అనంత పద్మనాభ స్వామిది కూడా 6 నేలమాళిగలలో 2వ నేలమాళిగ ఈ రోజుకి తెరవలేదు. ఎందుకంటే అది తెరిచినప్పుడు కూడా దానికి ఒక నాగబంధం వేసింది కాబట్టి రకరకాలుగా అది తెరవడానికి వెళ్ళి ఫస్ట్ ఆఫీసర్ తాలూకా మదర్ చనిపోయింది.
మన న్యూస్లో మీరు చూస్తే, రెండోసారి వచ్చిన ఆఫీసర్కి బొటన వేలు ఏదో కట్ అయిపోయింది, తర్వాత వచ్చే ఆఫీసర్కి హై ఫీవర్ వచ్చేసింది, ఇలా రకరకాల కథనాలు అంటే నాగబంధం వేసిన గదికి ఎంత రకాలుగా ఇంపాక్ట్లు ఉంటాయని కూడా మనం చూసాం న్యూస్లో కూడా. సో ఇక్కడ కూడా నాగబంధం వేశారా లేదా నిజంగా విషసర్పాలు ఉన్నాయా అనేది క్వశ్చన్ మార్క్. బట్ ఇంకా అది రెండు తాళాలతో ఉంటుందట మూడో గది. ఒకటి ఆ క్షేత్రం సంబంధించిన వాళ్ళ దగ్గర ఉంటుంది, రెండోది గవర్నమెంట్ దగ్గర ఉంటుందట, సమ్ మినిస్ట్రేట్ దగ్గర డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర ఉంటుంది. ఆ రెండు కీలు ఒకేసారి తిప్పితే గానీ రాదు. సో అది తీయడానికి టైం పడుతుందని రకరకాల వార్తలు వస్తున్నాయి. మరోవైపు నాగబంధం వేసింది లేదా లోపల విషసర్పాలు ఉంటాయి, ఆ నాగబంధం వేస్తే ఇప్పుడు అనంత పద్మనాభ స్వామికి దానికి వెళ్ళినప్పుడు ఎలాగైతే చెడు జరిగిందో కొంతమందికి, ఇప్పుడు మేము ఎవరి ముందు వెళ్తే వాళ్ళకి చెడు జరుగుతుందనే ఉద్దేశంలో కొంతమంది స్టెప్ బ్యాక్ అవుతున్నారు అని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బట్ ఎవరు ఏమనుకున్నా భారతదేశంలో ఉండే ప్రతి దేవాలయంలో కూడా ఏదో ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ ఉంటుంది, ఒక మిరేకల్ కూడా ఉంటుంది. అంటే మిరేకల్ ఎందుకు అంటున్నారంటే సైన్స్కి అందనిది వీళ్ళు సింపుల్గా ఇట్స్ ఎ మిరేకల్ అనిస్తారు. కెన్ యూ డిఫైన్ దట్? ఆ మిరేకల్ డిఫైన్ చేయండి. చేయలేక ఏం కాదబ్బా, ఏదో ఉండుంటుంది మనకు అది తెలీదు, నువ్వు కనిపెట్టచ్చు కదా, సైన్స్ అంటే చెప్పొచ్చు కదా. చెప్పలేకపోతే ఎట్లా మిరేకల్ అనిస్తున్నారు సైంటిస్టులు కానీ సోకాళ్ళు బాగా చదువుకున్న మేధావులు కానీ? బట్ ఏదో ఒక అతీంద్రమైన శక్తి అయితే ఉంది. బట్ అది తెరవడం వల్ల మేబీ ఒక సైన్స్ పరంగా చూస్తే అది లోపలికి కొన్ని ఏళ్ళక అన్ని పురుగు పుట్ర పాములు అన్ని రీచ్ అవుతాయి కదా. సో అట్లాంటి సందర్భంలో పాములు కూడా ఉండొచ్చు. అందుకే దానికి రెడీగా ఒక అంబులెన్స్ అక్కడ పవర్ఫుల్, ఏమైనా జరిగితే కాటేస్తే ఇంజెక్ట్ చేయడానికి డాక్టర్స్ ఆ ఇంజెక్షన్ సెటప్లు అన్ని పెట్టుకొనే తెరవడానికి రెడీ అవుతున్నారు. బట్ తాళాలు బదల కొట్టి తెరిచారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ మూడో గదే తెరిచారా లేదా రెండో గదికే ఈ తాళాలు బదల కొట్టి తెరిచి ఆ స్ట్రాంగ్ రూమ్లోకి కొంత ఆ పెట్టెలతో ఉండే బంగారము కానీ బంగారు పల్లెలు పెద్ద పెద్దవి ఏవో ఉన్నాయి ఆభరణాలు, అవి అవి తరలించారా అనేది తెలియదు. కానీ ఇలాంటివన్నీ మూవీస్ లోనే చూస్తాం కదా సార్, ఎక్కువగా చూసేవాళ్ళు పూర్వ రోజులు. ఇప్పుడు రాజులకు కూడా ఎలా ఉండేదంటమ్మా, విపరీతమైన డబ్బు ధనము దోచుకొని వచ్చేటప్పుడు అవి ఎక్కడ భద్ర, ఇప్పుడు కదా బ్యాంకులో ఉన్నాయి, బ్యాంకులో వేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు. అప్పుడు ఏం వాళ్ళే రాజే సర్వాధికారి కదా, రాజు ఏది చెప్తే అదే శాసనం. ఎక్కడ రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగపడాలి లేదా ప్రజల కోసం ఏదైనా చేయాలి లేదంటే రాజ్యం సుభిక్షంగా నడవాలి అంటే ఎక్కడో దగ్గర పెట్టడం గట్రా చేస్తూ ఉంటారు. అవి దానికి వాళ్ళు ఒకటి మంత్రం తంత్రం వేసిన వేతి పెట్టడం లేదా భూగర్భంలో ఎక్కడో పాతి పెట్టడం, దానికి కూడా ఈజీగా ఎంట్రీ ఇచ్చేస్తే ఎవడు పడితే దోచుకెళ్ళిపోతాడు కదా. సో అప్పుడు కొన్ని అతీంద్ర శక్తులు ఉండేవి నిజంగా భారతదేశంలో, కొన్ని అతీంద్ర శక్తులు ఉండేవి. అవి రాను రాను కొన్ని జనరేషన్స్ అయ్యాక తెరమరుగు అయిపోతున్నాయి. ఈవెన్ ఆయుర్వేదం కూడా మన పెరట్లో పెరిగే ప్రతి మొక్క కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఔషధం, అది మనకు తెలియదు. ఏ పిచ్చి మొక్కరా అనుకుంటాం, బట్ ఆ సబ్జెక్టులో ఎవరైనా ఇప్పుడు ఉన్నారా? లేరు. వాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళేమో, వాళ్ళ పిల్లలకు పోనీ అందిద్దామంటే అది వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టకపోయేసరికి ఈ ఇది ఏం నీకు తిండి పెడుతుంది లేరా వద్దులేరా అని చెప్పి వాడికి పట్టణం పంపించి చదివించడం, వాడు ఏదో ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవడం అయ్యేది. కొంతమంది పూర్వం నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు జ్వరం వస్తే మా పక్కన మా ఒక బామ్మ ఉండేది, ఆమె చక్కగా మంత్రం వేసేది, మంత్రం వేస్తే జ్వరం తగ్గిపోయేది. నమ్ముతారు ఎవరైనా అది? ట్రాష్ ఇవ్వని అనుకుంటారు. అది అనువించినట్టు తెలుస్తుంది అది. అంటే ఇట్లాంటి చాలా ఉండేవి మనకి. ఇప్పటికీ ఒక ఒక ప్రఖ్యాత దానేమంటారు పర్యాటకుడు, అప్పట్లో ఒక బుక్ రాసుకున్న, బుక్ పేరు గుర్తుకుట్లావట్లేదు, బట్ ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంటే ద ఇండియా ఇస్ ఆల్వేజ్ మింగిల్ విత్ స్నేక్స్ అండ్ మిరేకిల్స్ అన్నాడు. ప్రతి ఇంచుకు ప్రతి అడుగు అడుగున భారతదేశం అనేది పాములతోని మిరేకిల్స్తోనే మిళితమై ఉందంట. అంటే మరి ఆయన ఎన్ని అనుభవించాడో ఆ బుక్లలో రాసుకున్నాడంటే. బట్ ఇప్పుడు ఎవరు చూడు ఈ టెక్నాలజీలో ఎవరు అలాంటివి తెలియదు కాబట్టి ట్రాష్ రా అవన్నీ ఎవరు చెప్పారా ఏదో అనేవచ్చు. బట్ పూరీ క్షేత్రం కూడా ఈ భాండాగారం మూడోది ఏదైతే ఉందో అది బద్దలు కొట్టారంటున్నారు. బట్ ఆ మూడో భాండాగారం కొట్టారా రెండోది కొట్టారా అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. మూడోది మాత్రం మీరు అన్నట్టు నాగబంధనము లేకపోతే విషసర్పాలు ఏవో ఉన్నాయన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. చూద్దాం రేపటి రోజుల్లో అది కూడా తెరిచి తెరవబడి ఆ సంపదను బయట తీసుకొస్తే భారతదేశానికి ఇక్కడ ఉండే ప్రజలకి సొసైటీకి ఉపయోగపడుతుందని ఒక ఇది. బీజేపీ అనుకున్నట్టుగానే తెరిచే ప్రయత్నం అయితే చేస్తుంది, దానికి భక్తులు కూడా సపోర్ట్ చేస్తారు. లేదంటే ఇప్పటికి ఎవరు కేసు వేసేవారు కదా, అట్లా తెరవద్దని చెప్పి ఎవరైనా పిటిషన్ వేసేవారు కదా. సో చూద్దాం ఏం జరుగుతుంది.